పెనుగొండ నియోజకవర్గం నాగులూరు బండ్లపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీలోకి అధికారంలోకి రాగానే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం సవితమ్మ మాట్లాడుతూ జగన్ రాక్షస పాలనను అంతమొందించడానికి సంసిద్ధంగా ఉన్నామని, జగన్ సిద్ధం సభలన్నీ అబద్దపు సభలని, మహిళల సాధికారత కోసం ఏర్పాటు చేసిన పొదుపు సంఘాల డబ్బులు కూడా సొంత పార్టీ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని, పేద కుటుంబాలు పండగ చేసుకునేందుకు గత ప్రభుత్వంలో కానుకలు ఇచ్చేదని, వాటిని కూడా రద్దు చేసిన ప్రభుత్వం వైసీపీ అని, నాగులూరు పంచాయతీలో అభివృద్ది జరిగింది అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అని, కావున వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని చేసుకుందామని కోరిన పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. తీసుకుంటే ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ దిగుమతి చేసుకుంటున్నారు.